పుట్టగొడుగులు మెంతి కూరకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పుట్టగొడుగులు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, నూనె, పెరుగు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, బిర్యానీ మసాలా, మెంతి పేస్ట్, టొమాటో ముక్కలు, కారం, పాలమీగడ. చూసారు కదా చక్కగా మనకి పదార్థాలు ఎక్కువ ఉన్నాయి, రుచి కూడా అంత బాగుంటుందన్నమాట. మొదలు పెట్టేద్దాం. ముందుగా ముందుగా నూనె వేసేసుకుందాము. కొంచెం మనకి ఇగురు కూరలాగానే వస్తుంది దీంట్లో. ఎక్కువ కారం తినని వాళ్ళు ఇలాంటి కూరలు బాగా నచ్చుతాయి ఇలాంటివి. సో ముందుగా అయితే కొన్ని బిర్యానీ మసాలా వేసేసుకుందాము. అంటే బిర్యానీ ఆకు, లవంగం, దాల్చిన చెక్క, మిరియాలు ఇలాంటివి. ఒకసారి వేయించేసుకుందాం. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, వీటిలో ఎక్కువ నూనె వేయాల్సిన అవసరం లేదు, ఒకటే ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను. ఒకసారి వేయించేసుకుందాం పచ్చివాసన లేకుండా. టొమాటో ముక్కలు, ఇప్పుడు కొంచెం ఉప్పు వేసేసుకుంటే చక్కగా వేగుతుంది. మొత్తం వంటకానికి సరిపడా ఉప్పు వేసేసుకున్నాము. పసుపు, కారం, పచ్చిమిరపకాయలు. కారం బాగానే వేసుకున్నాము, ఎందుకంటే పెరుగు, పాలం, ఈగడ ఇవన్నీ వేసుకుంటాం కదా, అందుకనే కొంచెం కారం అప్పుడు మనకి బాగా తెలుస్తుంది కూడా. సో ఒక్కసారి ఇది బాగా వేగాక మిగతావన్నీ కూడా వేసేసుకుందాం. మెంతి కూర నేను పేస్ట్ తెచ్చేసాను, అలా సులువుగా ఉంటుంది మనకి చక్కగా ఇగురు కూర రావడానికి. పుట్టగొడుగులు కూడా చాలా త్వరగానే మగ్గిపోతుంది కాబట్టి ఇంకా బాగుంటుంది. ఓకే ఓకే, టొమాటోస్ బాగా వేగాయి కదా, మెంతి కూర పేస్ట్ ఇప్పుడు వేసేసుకుందాం. ఇప్పుడు మనకి ఇదంతా కూడా బాగా మనకి మగ్గాలి, ఎందుకంటే ఆకుకూర ఎంత మనము ఇలా పేస్ట్ చేసి వేసుకున్నా కూడా కొంచెం పచ్చి వాసన అనేది మనకి బాగా తెలుస్తుంది మెంతి కూరలో. అందుకనే మెంతి కూర బాగా మగ్గించేద్దాం. ఆకుకూరలో మనము రోజు వాడాలి అనుకున్నప్పుడు ఇలా కూరల్లో కూడా వేసుకుని చక్కగా చేసుకోవచ్చు. ఇలా వేసుకున్నా కూడా మనం ఎక్కువగానే చక్కగా తింటాం అన్నమాట. మెంతి కూర కొంచెం మగ్గాక పెరుగు కూడా వేసేసుకుందాం. ఓకే, సో మెంతి కూర బాగా మగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు మనము పెరుగు వేసేసుకుందాం. హాఫ్ కప్పు వరకు, ఒక సగం కప్పు వేసుకున్నామంటే సరిపోతుంది. సో ఒక్కసారి కలిపేసుకుందాం. ఓకే, మెంతి కూర, పుట్టగొడుగులు ఈ రెండు జతగా కూడా చాలా మంచి రుచినిస్తాయన్నమాట, అందుకనే ఇలా మనం చేసుకుంటున్నాము. సో ఇప్పుడు పుట్టగొడుగులు చిన్న ముక్కలు కట్ చేస్తాను, అది కూడా వేసేసుకుందాం. ఓకే, మంచి ఇగురు కూర అన్నమాట మనకిది. కొంచెం సేపు మూత పెట్టేసుకుందాము. పుట్టగొడుగులు బాగా మగ్గాక మనము మీగడ కూడా వేసేసుకుని చక్కగా మనం తీసేయచ్చు అన్నమాట. వేయించేద్దాం. పుట్టగొడుగులు బాగా మగ్గాయేమో చూసేద్దాం. బాగుంది. ఒకవేళ పుట్టగొడుగులు నచ్చని వాళ్ళు కూడా చక్కగా మెంతి కూర ఆ రుచి బాగుంటుంది కాబట్టి చక్కగా తినేస్తారు. ఇప్పుడు పైనుంచి మనము పాలమీగడ వేసుకోవచ్చు, లేదంటే ఆకరణ కూడా వేసుకోవచ్చు. సో ముందుగా అయితే ఒక గిన్నెలోకి తీసేస్తాను నేను. బిర్యానీ ఆకు ఇవి మనం తీసేసేయచ్చు. చక్కగా 10 నిమిషాలు అయిపోయే వంట అనమాట మనకి ఇది. బిర్యానీ ఆకు తీసేస్తాను నేను. పాలమీగడ పైనుంచి వేసుకుందాం.
మరి ఎక్కువగా కూడా వేసుకోవట్లేదు చాలా కొంచెంగానే వేసుకుంటున్నాము కొద్దిగా కొత్తిమీర చూసారు కదా చాలా 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 ఆరోగ్యాన్ని ఇచ్చే మంచి వంటకం ఇది అందరూ కూడా ఇలాంటి వంటకం చేసుకోవాలి అంటే రాత్రిపూట కూడా తీసుకోవచ్చు చాలా లైట్ గా కూడా ఉంటుందన్నమాట అండ్ అరుగుదలకు కూడా చాలా మంచిది తప్పకుండా చేసుకోండి ఇంట్లో